హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాంగ న్యూస్ దిస్ ఈజ్ ఈ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అంబటి రాయుడు ఎస్ పాలిటిక్స్లో అంబటి రాయుడు అవుట్ సాధారణంగా క్రికెటర్లు పాలిటిక్స్లోకి రావడం లేదంటే సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కామన్ అయితే పిక్చులోకి వెళ్ళకుండా క్రికెటర్ రిటైర్మెంట్ ఇవ్వడం చూసారా ఎస్ ఇప్పుడు అలాంటి సంఘటన ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది అంబటి రాయుడు సాధారణంగా ఐపిఎల్ సీజన్లో ప్రత్యేకంగా సిఎస్కేలో ఒక స్టార్ బ్యాట్స్మెన్ కింద పేరు తెచ్చుకున్నాడు రాయుడు ఈ మధ్యనే ఏపీ రాజకీయాల్లో కూడా అంబటి రాయుడు పేరు బాగానే వినిపిస్తుంది వైసీపీ కండువ కప్పుకొని ప్రజలకు సేవ చేస్తానంటూ వారి తన పొలిటికల్ పిచ్లోకి అయితే దిగాడు మరి ఇంతలోనే ఏమైందో ఏంటో తెలియదు కానీ తను పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు ఒక ట్వీట్ అయితే చేసి బయటికి రావడం జరిగింది మరి అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ లేదంటే పొన్నూరు అసెంబ్లీ టికెట్ కానీ ఇస్తారనే మాటలు కూడా వినిపించాయి మరి గుంటూరు ఎంపీ టికెట్ శ్రీకృష్ణదేవరాయలకి పొన్నూరు అసెంబ్లీ టికెట్ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి అల్లుడు ఇలాని రోసైకిస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి అటు ఎంపీ టికెట్ ఇటు అసెంబ్లీ టికెట్ రాదని తెలిసేమో ఇంకెందుకు నేను వైసీపీలో ఉండడం అని సింపుల్ ఒక ట్వీట్ చేసి బయటకు వచ్చేశాడు వైసీపీ నుంచి మరి ఇలాంటి టైంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జగన్ ఎలా అయినా కాపు ఓటు బ్యాంక్ తన వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు అదే సామాజిక వర్గం నుంచి అంబటి రాయుడు బయటికి రావడం వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి మళ్ళీ కలుద్దాం ఇంకొక హాట్ న్యూస్తో